హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో చూద్దామని చెప్పేసి అన్నాను కదా, ఓకేను. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో హ్యాండ్స్ వచ్చేసేసి మనకు చూపించాను కదండి ఆల్రెడీ, ఎల్బో హ్యాండ్స్. సో ఎల్బో హ్యాండ్స్కి మనకు పైన పార్ట్ అంతా కూడా గ్రీన్ కలరు, కింద పార్ట్ వచ్చేసేసి క్రీమ్ కలరు. సో కింద పార్ట్కి వచ్చేసేసి కరెక్ట్గా మనకు హ్యాండ్స్కి ఎంత అయితే కూడా కింద ప్లెయిన్ బార్డర్ కావాలని చెప్పేసి అని అనుకుంటున్నామో అంతమైన లైనింగ్ తీసేసుకోండి, ఓకేనా? తర్వాత ఇక్కడ వచ్చేసేసి మనము నెక్ డ్రా చేయలేదు కదండి, సో నెక్కు వచ్చేసేసి మనకు 3 inches అండి, ఓకేనా? 3 inches వెడల్పు, 3 inches పొడవు సరిపోతుంది, కరెక్ట్గా వచ్చేసేస్తుంది. సో ఇంతకంటే కూడా పెద్దగా అవసరం లేదు ఫ్రాక్స్కి, ఓకేనా? మనకు షోల్డర్లో నుంచి షోల్డర్ తీసేసి, షోల్డర్ వచ్చేసేసి 7 inches పెట్టుకున్నాం కదా, సో దాంట్లో నుంచి 3 inches పెట్టుకోండి, సరేనా? సో 3 inches మార్క్ చేసేసుకొని మనకు ఇలాగ రౌండ్ అనేది కట్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా మనకు సీదాలో పెట్టేసేసుకొని ఉల్టా తిప్పేసేసుకోండి, ఓకేనా? సో ఇలాగ తిప్పేసేసుకొని మనం పైపింగ్ చేసినామని చెప్పేసేసానంటే థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా వస్తుందండి. థ్రెడ్ అవసరం లేకోకుండా మనం పైపింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను నేను థ్రెడ్ లేకోకుండా పైపింగ్ ఎలా చేసుకోవాలని చెప్పేసేసాను. కుదిరితేగిన నేను డెఫినెట్గా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఓకేనా? సో ఇలాగ మనం రౌండ్ తిప్పేసేసుకునేటప్పుడు డెఫినెట్గా ఈ కచ్చెస్ అనేవి చిన్నగా కాట్లు అనేవి పెట్టుకోండి. పెట్టుకుంటే కింద మీకు రౌండ్ అనేది ఎక్కడ కూడా చిన్న కుచ్చు అనేది లేకోకుండా నీట్గా తిరుగుతుంది, లుక్ అనేది బాగుంటుంది, పైపింగ్ కూడా నీట్గా వస్తుంది మీకు, ఓకేనా? సో ఇలా తిప్పేసేసుకున్నాక టోటల్గా కూడా మొత్తం అంతా కూడా సైడ్ అంతా కూడా లైనింగ్ ఎక్స్ట్రా అదంతా కూడా జాయిన్ చేసేసుకోండి. సో ఇలా జాయిన్ చేసేసుకున్నాక టోటల్గా కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసేయండి. సైడ్ కొండే క్లాత్ మొత్తం అనేది వైట్ థ్రెడ్ పెట్టాం కాబట్టి, సో వైట్ కలర్తో ఉండేదంతా కూడా టోటల్గా కూడా వైట్ కలర్తో ఏమేమి స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి అనేది టోటల్గా కూడా అదంతా కంప్లీట్ చేసేసుకున్నాక మనం మళ్ళీ గ్రీన్ కలర్ పెట్టేసేసుకున్నాం అని అంటే మనకు సరిపోతుంది, ఓకేనా? ఇక్కడ వచ్చేసేసి హ్యాండ్స్ కంపల్సరీ 1 side తిప్పేసేసేయండి, ఓకేనా? సేమ్ సీదాలో పెట్టేసేసి ఉల్టాకు తిప్పేసేసేయండి. తిప్పేసేసాక టోటల్గా కూడా పైకుట్టు మొత్తం అంతా కూడా లైనింగ్ అనేది చుట్టూ అటాచ్ చేసేసేయండి. సో లైనింగ్ జాయిన్ చేయడం ఇవంతా కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలలో నేను చెప్పానండి, చూపించాను, ఒకసారి మీరు చెక్ చేయండి. టోటల్గా కూడా ప్రతి ఒక్క ప్రీవియస్ వీడియోలలో లైనింగ్ అటాచ్ చేసేది ఉంది, సో అందుకోసమని చెప్పేసేసానే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను నేను. సో అలాగ వైట్ క్లాత్ మొత్తం అంతా కూడా బ్యాక్ పార్ట్ కానీ అంతా కానీ మనము జాయింట్ అనేది చేసేసుకున్నాక టోటల్గా కూడా ఇప్పుడు వచ్చేసేసి పైపింగ్ చేసేసుకుందాము. సో పైపింగ్ చేసుకోవడానికి కంపల్సరీ కూడా ఇది వచ్చేసేసి ఇప్పుడు పైపింగ్ చేస్తుండేది హ్యాండ్స్దండి, నెక్కు చేసేటప్పుడు ఖచ్చితంగా క్రాసే ఉండాలి. సో పైపింగ్ హ్యాండ్స్కి వచ్చేసేసి ఇలాగ స్ట్రెయిట్గా తీసుకోండి. మీకు బాగా అలవాటు ఉంది అని చెప్పేసేసానంటే 1 inch క్లాత్ సరిపోతుందండి. కొద్దిగా ఇంకా కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే మటుకు 1.5 inch క్లాత్ తీసేసుకోండి. 1.5 తీసుకున్నారనంటే మీకు ఫోల్డింగ్ చేసేటప్పుడు కొద్దిగా క్లాత్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ వచ్చిందనంటే కానీ అడ్జస్ట్మెంట్ అనేది చేయలేరు కదా. సో ఇలాగ 1 inch ఆర్ 1.5 inch టేప్తో మీద తీసుకోండి, ఓకేనా? సో మనం ఎప్పుడైనా సరే పైపింగ్ చేసేటప్పుడు థ్రెడ్ అవసరం లేదంటే హ్యాండ్స్ తిప్పేసేసుకొని మనం చేసుకుంటున్నాం కదా, సో రివర్స్లో పెట్టేసేసుకోండి. ఇలాగ క్లాత్ రివర్స్లో పెట్టేసేసుకున్నారు అని చెప్పేసానంటే మీకు ఆ చివరకు, ఇది కూడా నేను చెప్తున్నాను కదండి ఆల్రెడీ కూడా వీడియో చేశానన్నమాట, ఒకసారి నేను చూస్తాను కుదిరితేనే డెఫినెట్గా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను కంపల్సరీ కూడా, దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానన్నమాట థ్రెడ్ లెక్కకోకుండా థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలి అని చెప్పేసేసని. సో ఇలాగ 2 hands కంప్లీట్ చేసేసుకోండి, ఓకేనా? పైపింగ్ అనేది ఇంకానంటే ఇలా చేసినామని చెప్పేసానంటే మనకు చాలా నైస్గా వస్తుందండి పైపింగ్. సో ఇక్కడ 2 hands కూడా కంప్లీట్ అయిపోయాక పైన క్లాత్ పైన కంపల్సరీ కూడా కుట్టు అనేది వేసేసుకోండి, ఫోల్డింగ్ చేసేసుకొని చూస్తున్నారు కదా. ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని నీట్గా చేసినారు అని చెప్పేసేసానంటే మీకు ఎంత నైస్గా కావాలనంటే మనం జాయిన్ చేసుకునేటప్పుడు క్లాత్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎంతైతే కూడా చేసుకున్నామో అంత నైస్గా వస్తుందండి.
ఓకేనా, మనం చివరికి చేసుకున్నామని చెప్పేసి అని అంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మనం క్లాత్ లోపలికి ఎక్కువ పెట్టినాము అని చెప్పేసి అని అంటే లావుగా వస్తుంది అన్నమాట పైపింగ్ కూడా. సో ఇలా టోటల్ కంప్లీట్ అయిపోయినాక నెక్ పార్ట్కి కూడా మనము లైనింగ్ అనేది పైపింగ్ అనేది వేద్దాము. సో సేమ్ దీనికి కూడా అంతే అండి, క్లాత్ వచ్చేసేసి 1 ఇంచ్ తీసుకోండి. సో కొత్తగా చేస్తున్న వాళ్ళైతే మటుకు 1.5 ఇంచ్ తీసుకోండి. మీకు కొంచెం క్లాత్ ఫోల్డింగ్లలో దాంట్లో దగ్గరికి మార్చడం రాకపోయినా మీకు బాగుంటుంది. సో టోటల్గా పీసెస్ అంతా కూడా క్రాస్లో తీసుకొని ఇలాగా జాయింట్ చేసేసుకోండి. నెక్ ఒకసారి మనకు తక్కువ పడుతుందేమో అని చెప్పేసేసాను, అలా చెక్ చేసేసుకున్నారు అని చెప్పేసేసాను అంటే టోటల్గా మడత పెట్టేసేసినాక ప్రాబ్లం రాకుండా మనకు ముందుగానే జాయిన్ చేసుకోవచ్చు. సో జాయిన్ చేసేసాక మనకు 1 సైడ్ అయితే మనకు క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి. ఓకేనా, సో చేసేసాక పైపింగ్ అనేది అటాచ్ చేసేసేయండి. నేను ఫ్రంట్ పార్ట్కి వేసే క్లిప్ మిస్ అయింది కంటిన్యూగా కాల్స్ వచ్చినందుకు. సో నెక్స్ట్ బ్యాక్ పార్ట్ది అయితే మీకు కంటిన్యూ అవుతుంది వీడియో. సో ఓకేనా, ఇప్పుడు అయితే మనకు హ్యాండ్స్ వచ్చేసేసి గ్రీన్ కలర్ క్లాత్లో కంపల్సరీ కూడా కొద్దిగా క్లాత్ అయితే మటుకు ఎదురుపడింది అనమాట. అంటే లైనింగ్ తీసుకుంటే దాన్ని బట్టి ఉంటుందండి మనము. సో నేను ఎప్పటికీ అడ్డం తీయను అనమాట, లైనింగ్ నిలువలోనే ఉంటుంది కాబట్టి కంపల్సరీ కూడా పడుతుంది. మనకు అడ్డం తీసినామని చెప్పేసి అంటే సంక పీసులు అనేటివి పడవు. ప్లస్ వీళ్ళకు కొంచెం లైట్గా బఫ్ అనేది యాడ్ చేసాం కాబట్టి ఖచ్చితంగా సంక పీస్ అనేది పడుతుంది. సో మనకు ఉండే క్లాత్లోనే మనము టోటల్గా కూడా అడ్జస్ట్మెంట్ అనేది చూసుకోవాలి క్లాత్. సో 2 హ్యాండ్స్కి ఇదే క్లాత్లోనే కాబట్టి మనం ఫస్ట్ ఒకసారి చెక్ చేసేసుకోండి. ఓకేనా, సో మీ క్లాత్ ఎక్కువ ఉందని అంటే కింద ఓకే, క్లాత్ లేనప్పుడు మటుకు ఇలాగ ఫస్ట్ 2 హ్యాండ్స్ పెట్టేసేసి చెక్ చేయండి. సో 1 సైడ్ ఇలాగ 1 సైడ్ ఇలాగ క్రాస్లోనూ చూసుకొని పెట్టేసేసినాక సెట్ అయిపోయిందని అంటే కింద ఓకే. సో సెట్ అయ్యే విధంగా మనం చూసుకొని క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి క్లాత్ అడ్జస్ట్మెంట్ అయితే మటుకు. సో టైలర్స్కి క్లాత్ ఇచ్చినా కానీ సో ఎంత తక్కువ ఉన్నా కానీ మనం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది తప్పదు. సో ఇది కూడా అంతేండి, క్లాత్ అయితే మటుకు హ్యాండ్స్ అయితే కంపల్సరీ కూడా తిప్పేసేసుకోండి. సో తిప్పేసేసుకున్నారు అని చెప్పేసేసానంటే మీకు పైపింగ్ అనేది చాలా చాలా నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ ఎక్సలెంట్గా వస్తుంది. ఓకేనా, సో కంపల్సరీ కూడా తిప్పేసేసుకున్నాక ఇలాగ క్లాత్కి అనేది పైకుట్టు కంపల్సరీ కూడా నీట్గా ఇలాగ అనుకుంటూ వేసేసేయండి. మీకు క్లాత్ అనేది ఎక్కడ ముడతలు రాకోకుండా ఇలాగ సాఫ్ట్గా అనుకొని జాయిన్ చేసుకున్నారు అని చెప్పేసేసానంటే మీకు ఎటువంటి క్లాత్ అయినా సరే కుచ్చులు ఎక్కువకోకుండా నీట్గా వస్తుంది. ఓకేనా, సో ఇలా టోటల్గా కూడా జాయిన్ చేసేసాక ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసేయండి. మీరు ముందుగానే హ్యాండ్స్కి డిబేట్ చేసుకున్నారు ఇక్కడ అని చెప్పేసేసానంటే కన్నా క్లాత్ అనేది తక్కువ వస్తుందండి, మీకు అడ్జస్ట్మెంట్ కాదు కాబట్టి ఒక హ్యాండ్ జాయిన్ చేసేసినాక ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని అక్కడ ఇంకో క్లాత్ అనేది చేసుకున్నారు అని అంటే మీకు కొంచెం క్లాత్ అనేది సేవ్ అవుతుంది. ఓకేనా, సో 2 హ్యాండ్స్ అలాగనే జాయిన్ చేసేసుకొని మనకు తిప్పేసేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసేయండి. ఇక్కడ వచ్చేసేసి మనము హ్యాండ్స్ది అంటే మనము వైట్ క్లాత్ పైన పెడుతున్నాం కాబట్టి మనకి ఇక్కడ పైపింగ్ చేయడం లేదు. ఓకేనా, బఫ్ అనేది ఇక్కడ పెట్టి నిండేది మనం లైట్ బఫ్ కాబట్టి. సో నార్మల్ షేపే తీసుకున్నానండి, హెవీ బఫ్ కావాలని చెప్పేసేసి అన్నారు. లెంత్ అనేది మామూలుగా వాళ్ళ 6 ఇంచెస్ ఉంది అని చెప్పేసేసి అంటే ఇక్కడ వచ్చేసేసి 7, 7.5 ఇంచెస్ దాకా పెట్టుకోండి, అప్పుడు మీకు బఫ్ అనేది హెవీ కనిపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసేసి వీళ్ళకైతే జస్ట్ లైట్ బఫే పెట్టాను, ఆ మోడల్కి అలా బాగుంటుంది అని చెప్పేసేసాను. సో బఫ్ పెట్టేటప్పుడు కూడా ఆల్రెడీ కూడా ఇంతకుముందు కూడా చెప్పాను కదండి, ఎప్పుడైనా సరే బఫ్ బాగా రావాలి, గుబ్బ మాదిరి రావాలి అని చెప్పేసేసాను అంటే ఆపోజిట్లో అండి, హైట్ ఎక్కువ తీసుకొని ఆపోజిట్లో పెట్టినా అంటే కింద పెట్టిన నెట్కి ఆపోజిట్లో పెట్టాలన్నమాట. ఓకేనా, కింద పెట్టిన కుచ్చు కంటే కూడా మనకు పైన కుచ్చు ఆపోజిట్లో ఉండాలి. సో అప్పుడు మీకు బఫ్ అనేది హెవీ కనిపిస్తుంది. ఓకేనా,
సో ఇప్పుడు వచ్చేసేసి మనము ఇలాగ బఫ్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాక మనం వైట్ క్లాత్ ఉంది కదండి కింద బార్డర్ అటాచ్ చేయడానికి, సో ఈ బార్డర్ని జాయింట్ చేసి తిప్పేసేసేయండి. సో మామూలుగా జాయింట్ చేస్తాం కదా మనం అటాచ్ చేస్తాం కదా, సో అలాగా అటాచ్ చేసేసేయండి. సో ఇలా పెట్టేసేసాక పై క్లాత్ని అంటే మనకు గ్రీన్ది పైకి రావాలా, ఓకేనా, అర్థమవుతుంది కదండి. సో గ్రీన్ క్లాత్ని పైకి పెట్టుకోండి. సో నార్మల్గా కూడా వైట్ క్లాత్ పైకి పెట్టుకోకుండా గ్రీన్ది పైకి పెట్టేసేసుకోండి. అలా చేసినారు అని చెప్పేసారంటే మీకు వైట్ క్లాత్ అనేది పైప్ గ్రీన్ క్లాత్ పైపింగ్ టైప్ కనిపిస్తుంది అన్నమాట, ఓకేనా. మీకు అందుకే నేను నిన్న లాంగ్ ఫ్రాక్ వీడియో చూడకోకుండా కానీ ఒకసారి చూడండి, ఆ ఫ్రాక్ చూపించేటప్పుడు కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కుట్టేటప్పుడు చూడండి అని చెప్పేసేసని. సో ఇదే అండి, అది ఇంత చిన్న దాంతో మనకు కొంచెం డిఫరెంట్ అవుతుంది అన్నమాట ఆ జాయింట్లో కూడా, ఓకేనా. సో మనకు నీట్గా వచ్చేసేస్తుంది. సో ఇక్కడ వచ్చేసేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసేసి గ్రీన్ పార్ట్ అన్ని తీసుకోయానండి. అది ఫ్రంట్కి కూడా మళ్ళీ సైడ్కి మొత్తం అంతా కూడా గ్రీనే, ఓన్లీ సెంటర్ ఒకటి. ఫ్రాక్ ఆల్రెడీ చూశారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. సో అందుకోసమనే ఆ ఫ్రాక్ వచ్చాక ఆ వీడియో అప్లోడ్ చేశాకనే నేను స్టిచ్చింగ్ వీడియో మీకు అప్లోడ్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసేసని ఈ వీడియోని ఇన్ని రోజులు గ్యాప్ చేశాను అన్నమాట. సో నెక్ వచ్చేసేసి సేమ్ యాస్టీస్గా మనకు షోల్డర్ అదంతా కూడా షోల్డర్ వచ్చేసేసి ఫ్రంట్ పార్ట్ది ఎంత ఉందో కూడా అంత పెట్టేసేసుకోండి. వీళ్ళు ఓన్లీ రౌండ్ నెక్ డీప్ నెక్ కావాలని చెప్పేసేసి అన్నారు కదా, సో అందుకోసమని 7 ఇంచెస్ పెట్టాను. సో నెక్ అయితే 7 ఇంచెస్ తీసుకున్నాను డీప్. సో నెక్ 7 ఇంచెస్ అనేది కట్ చేసేసుకున్నాక మనకు పై క్లాత్ తీసేసుకొని మళ్ళీ యాస్టీస్గా చెప్పినాను కదండి మనము నెక్కు పైపింగ్ చేయాలి మంచిగా థ్రెడ్ లెక్కకోకుండా థ్రెడ్ పైపింగ్ రావాలని చెప్పేసానంటే మటుకు డెఫినెట్గా నెక్ అయితే అటాచ్ చేసేసుకొని తిప్పేసేసేయండి. ఓన్లీ నెక్ వరకు జాయిన్ చేయండి, ఓకేనా. ఇలాగా సమానంగా క్లాత్కి చూసేసుకొని మనకు ఆల్రెడీ కూడా కుట్లకు అని చెప్పేసేసని మనం వదిలిపెట్టింటాం కదండి, సో ఆ కుట్లకు వదిలిపెట్టిన పైన మనం స్టిచ్ అనేది చేసేసుకొని సో ఇలాగా నీట్గా రౌండ్ నీట్గా తిప్పేసేసుకొని మనము ఆ జాయిన్ చేసిన ఏదైతే ఉంటుందో నెక్ పార్ట్ కట్ చేసేసుకొని మనకు రౌండ్ అనేది తిరగడానికి నీట్గా తిరగడానికి ఇలాగా చిన్న చిన్న కాట్లు అనేది కంపల్సరీ కూడా పెట్టండి, ఓకేనా. సో ఇప్పుడు రివర్స్ చేయండి. సో ఇలా తిప్పేసేసుకున్నాక మనకు పైకుట్ వేసేసుకోండి, ఓకేనా. సో పైకుట్ అనేది కూడా కంపల్సరీ అండి. పైకుట్ కూడా నీట్గా నిదానంగా వేసేసుకోండి, వారకు వేయండి కుట్టు అనేది, లోపలికి వేసుకోకుండా. ఎంత ఎడ్జ్కి వచ్చిందంటే మీకు అంత నీట్గా ఉంటుంది డ్రెస్. సో అంతేసండి, పైపింగ్ చేయడానికి కూడా మీకు కూడా చాలా బాగా వస్తుంది. సో కుట్ అనేది కంపల్సరీ కూడా ఎడ్జ్కే ఉండాలండి, ఎడ్జుకుంటేనే మీకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. టోటల్గా కూడా మొత్తం అంతా కూడా లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా అటాచ్ చేసేసుకోండి. ఎక్కడ కూడా కుచ్చు రాకోకోకుండా నీట్గా అటాచ్ చేసేసేయండి లైనింగ్. లైనింగ్ అంతా అటాచ్ చేసాక ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసినాక మనం పైపింగ్ చేయాలనుకున్నాం కదా, సో పైపింగ్ వచ్చేసేసి పై క్లాత్ చేసేసేయండి. అంటే క్రీమ్ కలర్ క్లాత్ తీసుకున్నాం కదా మనము ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్కి అని చెప్పేసేసని, సో ఆ క్లాత్తో మనకు పైపింగ్ చేసేసేయండి. సో క్రాస్లో చెప్పాను కదా ఆల్రెడీ కూడా 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ తీసుకోండి. సో 1 సైడ్ ఫోల్డింగ్ చేసేసి ఇలా కుట్టేసేసేయండి, ఓకేనా. సో చెప్పాను కదండి మనకు కింద నుంచి మనం ఏదైతే కూడా తిప్పేసేసినామో అంతే సీదా పెట్టేసేసుకొని మనము క్లాత్ అడుగున నుంచి మనం ఏదైతే పైపింగ్ క్లాత్ ఉంటుందో అది అడుగున పెట్టింది, ఓకేనా. ఆ క్లాత్ అడుగున పెట్టాలి. సో పైన ఎక్కడైతే మనము ఎడ్జుకి వేసింటామో కుట్టు, ఆ కుట్టు మీదనే రానివ్వండి క్లాత్, ఓకేనా. ఆ కుట్టు మీదనే మళ్ళీ ఇప్పుడు కుట్టు వేసుకుంటూ వచ్చినామనంటే మీకు పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. యాస్టీస్గా మనము ఫోల్డింగ్ చేసేసుకొని తిప్పేసుకొని మళ్ళీ పై కుట్టు వేసుకోవడమే అండి. మళ్ళీ పైన కూడా ఎక్స్ట్రా కుట్టు అనేది కంపల్సరీ కూడా వేయండి, ఓకేనా. కొద్దిగా గ్యాప్ ఇచ్చేసేసి మనకు ఎక్స్ట్రా కుట్టు అనేది కంపల్సరీ కూడా వేయండి, ఇలాగనమాట.
ఇలా చేసుకున్నారని చెప్పేసానంటే మనకు డ్రెస్ అనేది నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా పైపింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. మీరు ఆల్రెడీ కూడా ఫ్రాక్ చూశారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనము సైడ్ కట్ చేయాలి కదండి. ఫ్రంట్స్ కట్ కదా తీసుకొని ఉండేది. ఆ సైడ్ పార్ట్ కూడా మనం వచ్చేసేసి గ్రీన్ కలర్ తీసుకున్నాము. సో గ్రీన్ కలర్ కూడా టోటల్గా కూడా అటాచ్ చేసేసేయండి. లైనింగ్ అంతా కూడా అటాచ్ చేసేయండి టూ పార్ట్స్ కూడా. సో టూ పార్ట్స్ అయిపోయాక ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అంతా కూడా కట్టింగ్ చేసేసి మనము ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసేద్దాము. ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ కూడా పైపింగ్ చేశానండి. సెల్ఫ్ పైపింగే చేసేసాను ఫ్రంట్ పార్ట్కి. సో పైపింగ్ చేసాం కాబట్టి మనము జాయింట్ అనేది క్లాత్ అడుగున పెట్టాల్సి ఉంటుంది. ఇలాగా మనం నార్మల్గా పైన పెట్టి అటాచ్ చేసినట్లు కాకుండా ఇలాగా మనం కరెక్ట్గా షేప్ చూసుకొని అడుగున పెట్టాల్సి ఉంటుంది క్లాత్ అయితే. సో ఇలాగనమాట. కానీ ఇలా పెట్టేసేసి మనము కరెక్ట్గా చూసుకొని అటాచ్ చేసినామనంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మనం నార్మల్గా జాయిన్ చేసినట్టు కాకుండా ఇలా చేసేసేయండి ఓకేనా. సో ఇప్పుడు టోటల్గా కూడా కంప్లీట్ అయిపోయాక మనమైతే షోల్డర్స్ అటాచ్ చేద్దాం. ఫస్ట్ షోల్డర్స్ కూడా ఈక్వల్ మొత్తం అంతా కూడా చూసుకొని హెచ్చులు తగ్గులు ఎక్కువకోకుండా ఈక్వల్గా చూసుకొని స్టార్టింగ్ మటుకు రబ్ చేయడం మటుకు ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ కూడా రబ్ చేయడం చేయండి. ఇలాగ డబుల్ స్టిచ్ అయితే వేయండి కంపల్సరీ. సో ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. హ్యాండ్స్ కూడా కరెక్ట్గా సెంటర్ కార్డ్ నుంచి కాబట్టి మనము సెంటర్ ఫోల్డింగ్ చేసేసుకొని షోల్డర్కి కరెక్ట్గా వచ్చేటట్లుగా చూసుకోండి. షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ జాయింట్కి మన హ్యాండ్ సెంటర్ ఫోల్డింగ్ చేయండి. సో ఫోల్డింగ్ చేసేసాక అక్కడ నుంచి జాయిన్ చేసినారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. టూ హ్యాండ్స్ ఇలాగనే జాయిన్ చేసేసేయండి. సో జాయిన్ చేసేసాక మనకు వన్ సైడ్ వచ్చేసేసి మనకు సైడ్ కుట్లు అండి. టోటల్గా కూడా వన్ సైడ్ అంతా కూడా సైడ్ అయితే అటాచ్ చేసేసేయండి ఓకేనా. హ్యాండ్ చూసుకొని వాళ్ళకు ఒకవేళ కరెక్ట్గా ఉంటే కదా, కరెక్ట్గా లేదు లూజ్ టైట్ అలా చూసేసుకొని మొత్తం అంతా కూడా సైడ్ స్టిచ్ అనేది వేసేసేయండి. సో ఒక టూ త్రీ స్టిచ్చెస్ అనేది వేయండి వన్ సైడ్ మొత్తం కూడా. ఇలాగ చూసుకొని ఈక్వల్గా మనకు పర్ఫెక్ట్గా ఉండేటట్లుగా జాయిన్ చేసేసేయండి. సో లూజ్ అయితే చెక్ చేసేసుకోండి ఒకసారి. లూజ్ చెక్ చేసేసుకొని డాట్స్ కూడా పెట్టేసేసేయండి. సో డాట్స్ అనేది షోల్డర్కి ఎదురుగా మనకు బ్లౌజెస్కి అయితే ఎలాగైతే చూస్తామో అలాగే షోల్డర్కి ఎదురుగా పెట్టేసేసేయండి డాట్స్ అయితే. ఇలా కంప్లీట్ అయిపోయాక ఒకసారి లూజ్ అయితే చెక్ చేసేసుకోండి. లూజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పేసేసానంటే సరే, ఒకవేళకైనా లూజ్ అనేది ఎక్కువ ఉంది అని చెప్పేసేసానంటే ఇంకొంచెం డాట్ అనేది పట్టండి. ప్లస్ సైడ్ అనేది కంపల్సరీ కూడా హిప్ లూజ్ అనేది చూసేసుకొని మొత్తం కూడా పర్ఫెక్ట్గా చేసేసేయండి ఓకేనా. సో మెజర్మెంట్స్ అంతా కూడా ఓకే అయిపోయినాక మనము ఫ్రాక్ని అయితే కింద ఫ్రాక్ని అటాచ్ చేద్దాము. కింద ఫ్రాక్ని ఆల్రెడీ నేను చెప్పాను కదండి, ఫిల్ట్ పెట్టిండేటివి చాలా కూడా వీడియోస్ చేశానని చెప్పేసేసాను. ఫిల్ట్ వీడియో అయితే స్కిప్ చేసేసాను. సో ఆల్రెడీ కూడా ఫ్రిల్స్ అంతా కూడా పెట్టేసేసాను అనమాట. ఫ్రిల్స్ పెట్టేసేసి లైనింగ్ అంతా కూడా క్లాత్కి అటాచ్ చేసేసాను. సో క్లాత్కి అటాచ్ చేసేసి ఇప్పుడైతే మనకు పైన బాడీ పార్ట్ ఉంటుంది కదా, సో ఆ బాడీ పార్ట్కి అటాచ్ చేస్తూ ఉన్నాను. సో ఎక్కడైతే వన్ సైడ్ వదిలిపెట్టేసేసి తింటాం కదా, వన్ సైడే జాయిన్ చేసి తింటాము. సో ఆ వన్ సైడ్ నుంచి మనము జాయిన్ చేసుకుంటూ వచ్చేసినామంటే జాయింట్ అనేది సైడ్కి పడుతుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో జాయింట్ అనేది సైడ్కి రాకోకుండా మాకెందుకు మిడిల్ వచ్చిందని చెప్పేసేసాను కూడా అంటారు. సో ఇదే అండి, వన్ సైడ్ జాయిన్ చేసేసుకొని మీరు లాస్ట్కి ఎందుకు చేసినారు అని చెప్పేసానంటే జాయింట్ అనేది సైడ్కి వస్తుంది పర్ఫెక్ట్గా ఓకేనా. సో ఇలాగ టోటల్గా కూడా అటాచ్ చేసేసేయండి.
సో ఇలా టోటల్గా అయిపోయినాక మనం ఏదైతే కూడా ఫస్ట్ మెజర్మెంట్ చేసేసుకున్నామో హ్యాండ్స్ అవంతా కూడా, సో అలాగా సైడ్ అనేది వన్ స్టిచ్ వేసేసామని చెప్పేసి అంటే మన ఫ్రాక్ కంప్లీట్ అయిపోతుందండి. సో కంప్లీట్గా అయిపోయాక ఇలా ఉంటుందండి ఫ్రాక్ అయితే, ఆల్రెడీ చూసేశారు కదా. సో ఎలా ఉందండి వీడియో, వీడియో కనుక నచ్చినట్లయితే గినా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వచ్చేసేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.